హాయ్, 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే వంట సీజు మ్యాగీ. ఆ మ్యాగీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుని దానిలో ఉండే టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఆ రెసిపీ మీకు చాలా టేస్టీగా వస్తుంది. నేను చెప్పే టిప్స్ని ఫాలో అవ్వండి. మీరు బయట నుంచి తెచ్చుకుని తినే కన్నా మన ఇంట్లో చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఆటలకు వెళ్ళొచ్చి, స్కూల్కి వెళ్ళొచ్చి, ఈ టైంలో స్కూల్కి వెళ్ళి రావడం కుదరదు అనుకోండి. బయట పిల్లలు ఆటలకు వెళ్ళొచ్చేసరికి ఇది 5 మినిట్స్లో చేసుకుని సో హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకున్నాక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. ఇది కొంచెం వేగాక చిన్నచి వేస్తున్నా, పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకోండి. ఇప్పుడు ఆ మ్యాగీలో కూడా సాల్ట్ ఉంటుంది, చూసి వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసాక మూత పెట్టుకుంటే బాగా గుజ్జులాగా మగ్గిపోతుంది టమాటా ముక్కలు ఉల్లిపాయ. ఇప్పుడు ఈ టమాటా ఉల్లిపాయ మెత్తగా చేసుకోవాలి. పేస్ట్ లాగా అయ్యాక అప్పుడు వాటర్ 2 కప్పులు పోసుకోవాలి. ఆ 2 కప్పులు పోసుకున్నాక బాగా మరగనివ్వాలి. మరిగాక మీకు ఇష్టమైతే క్యాప్సికము అన్నీ వేసుకోవచ్చు. దీనిలో బఠానీలు కానీ క్యాప్సికం కానీ అన్నీ వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. పిల్లలకు కూడా హెల్దీ ఫుడ్ ఇది. ఒక్కొక్క ప్యాకెట్ 10 రూపీసు. నేను 2 పీసులుగా చేసుకున్నాను, చక్క చిన్న చిన్నగా వస్తాయని. నేను 2 ప్యాకెట్లు వేసుకుంటున్నాను. మీరు కూడా మీకు సరిపోయినంత మీరు వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఇచ్చిన మసాలా పౌడర్ని ఇలా వేసుకోండి. ఇలా 2 నిమిషాలు మూత పెట్టుకుని కొంచెం మగ్గనండి. మగ్గాక అప్పుడు చూసుకోండి. బయట సీజ్ ఉంటుంది కదా, అది తెచ్చుకుని దీని మీద ఇలా తురుముకోండి. మీకు ఇష్టమైనంత వరకు వేసుకోండి. ఇలా వేసుకుని ఒక 2 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకుని తిప్పుకోండి. ఇప్పుడు చీజ్ మ్యాగీ రెడీ. సర్వింగ్ బౌల్లో తీసుకుంటా. చీజ్ మ్యాగీ రెడీ. దీన్ని తిని చూసి చెప్తున్నాను, టేస్ట్ మీకు చాలా చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో చేసుకుని పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ టేస్ట్ చేసి అది ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేశాక లైక్స్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని మీరు అందరూ షేర్ చేసుకుని రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ చేయండి. బాయ్.